Hi friends, Name Is Ganesh. Friends, mano, iroju, e video lo 7pay into 70 rupees. And 7pay cheste mano 70 rupees cashback ela vastundi ani cheptanu. Idi my airtel app nundi vastundi. Okati gamaninchali, midi my airtel app ante airtel valle use cheyakkaledu, andaru use cheyochu. Okay, my airtel app lo registration avvochu, simple ga registration ayin tarvata ikkada meer payments bank loki vellandi. ఇక్కడ మీది వాలెట్ బ్యాంక్ ఉన్నా పర్లేదు, పేమెంట్స్ బ్యాంక్ ఉన్నా పర్లేదు. ఇక్కడ జస్ట్ ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఆఫర్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ 7pay 70 rupees క్యాష్ బ్యాక్ అని ఉంది. జస్ట్ మీ ఎంపిన్ క్రియేట్ చేసుకుని ఎంపిన్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ ఎంపిన్ 7pay 70 అన్నాడు కదా. ఫస్ట్ ఈ ఆఫర్ ఏంటి అసలు? ఫస్ట్ దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను. దిస్ ఆఫర్ అప్లికేబుల్ ఫర్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఎయిర్టెల్ అండ్ వాలెట్ కస్టమర్స్ హూ హ్యాస్ సెండ్ మనీ BHIM ఆన్ యాప్ మనీ యాప్ అన్నాడు. అంటే ఇప్పుడు గమనించవచ్చు, అన్ని బ్యాంక్స్కి ఇచ్చాడు, ఓన్లీ ఎయిర్టెల్ బ్యాంకే కాదు. ఓకేనా? ఇందులో ఏ బ్యాంక్ అబో అయినా మనం సెండ్ చేయవచ్చు, కానీ 7000 కంటే ఎక్కువగా సెండ్ చేయాలి. ఓకే, అంటే 7000 రూపాయలని 7000 కంటే అబో మనం 7 times చేయగలిగితే మనకు 70 rupees వితిన్ 3 working days వస్తుంది, అంటే 72 hours వస్తుందని చెప్పాడు. ఆఫర్ వ్యాలిడ్ ఫర్ బోత్ సెండ్ పే మనీ యూజింగ్ BHIM UPI ఆన్ ఎయిర్టెల్ యాప్ అన్నాడు. ఆన్ కలెక్టింగ్ రిక్వెస్ట్ టు ఎనీ సోర్స్ అన్నాడు. ఓకే, అంటే ఏదైనా సరే పర్లేదు, మీ దగ్గర ఫోన్పే యూపీఐ ఉన్నా పర్లేదు, ఇంతకుముందు ఓన్లీ ఎయిర్టెల్ అన్నాడు, ఇప్పుడు ఎనీ యూపీఐ అని చెప్పాడు. అంటే మీకు ఫోన్పే అయినా పర్లేదు, లేకుంటే ఇదైనా పర్లేదు, కానీ ఆల్ కస్టమర్ హ్యావ్ డూయింగ్ సెండ్ మనీ త్రూ ఆన్ BHIM యాప్ మై ఎయిర్టెల్ యాప్ అన్నాడు. అంటే అవతల వాళ్ళు కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకు కూడా మై ఎయిర్టెల్ యాప్ అన్నాడు. ఇక్కడ ఇదో మైనస్ పాయింట్ చేశాడు. అక్కడ బోత్ ఆర్ సెండ్ అని చెప్పాడు, కానీ మళ్ళీ వాళ్ళకు కూడా మై ఎయిర్టెల్ యాప్ ఉండాలని చెప్పాడు. ఇది పెద్ద వింత అయితే కాదు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు దీంట్లో. ఎందుకంటే మనకి వాళ్ళు BHIM మై ఎయిర్టెల్ యాప్ యూజ్ చేయడం పెద్ద వింత అయితే కాదు, ఈజీగా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఈ ఆఫరు 3rd August నుంచి 16th August వరకు ఉంది. ఒకటి గమనించుకోండి, 7000 కంటే ఎక్కువగా సెండ్ చేయాలి. ఇలా సెండ్ చేసినప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా సెండ్ చేయాలి. ఓకే, మీకు ఎయిర్టెల్ వాలెట్స్ కావాలంటే చాలామంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా, ఈజీగా మీరు షేర్ చేసుకోగలుగుతారు. ఇంకా చాలామంది కావాలంటే మన మంది ఇప్పటికే మీరు ఆల్మోస్ట్ చాలామంది గ్యాదర్ చేసుకుని ఉంటారు ఎయిర్టెల్ ఆఫరు. ఇప్పుడు 7pay అంటే ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకే, ఇకపోతే మీకు ఏదైనా డౌట్ ఉందంటే vcare@airtelbank.com అని చెప్పి మెయిల్కి అయితే మనం ఫార్వర్డ్ చేయవచ్చు. ఏదైనా మీకు ఫర్దర్గా పేమెంట్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం అది చేయవచ్చు. ఇక్కడ మళ్ళీ కింద ఒక పాయింట్ గమనించాడు, ఫ్రాడ్ యాక్టివిటీ అండ్ సెఫెక్షన్స్ ట్రాన్సాక్షన్ అని. అంటే మనం ఏదైనా ఫ్రాడ్ చేసినట్టయితే వాళ్ళు కనిపెట్టేస్తామని చెప్తున్నారు, కావున ఫేక్ ట్రాన్సాక్షన్ అయితే చేయొద్దు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈజీగా ఇవన్నీ క్యాష్బ్యాక్స్ అనేవి మనం ఎయిర్టెల్ పేమెంట్ అంటే మై ఎయిర్టెల్ యాప్ నుంచి వాళ్ళు కూడా మై ఎయిర్టెల్ యాప్ ద్వారా సెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా బ్యాంక్ ఉన్నా పర్లేదు, ఎయిర్టెల్ బ్యాంక్ ఉండాలనే లేదు. ఓకేనా గైస్? ఇందుకోసమే మళ్ళీ ఈ ఆఫర్ మీకోసం తీసుకొచ్చాను. అండ్ ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుందండి. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్.